ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమమిళ్ళ మురళి మనోహర్. ఈ కార్యక్రమాల పరంపరలో మనల్ని రోజువారీగా ఇబ్బంది పెట్టేటటువంటి అనేక రకాల సాధారణ సమస్యలను, అలాగే అసాధారణ సమస్యలను అతి విలువైన, అతి తేలికైన, అత్యంత సమర్థవంతమైన ఆయుర్వేద ఔషధాలతో తగ్గించుకుంటున్నాం. ముఖ్యంగా మీ ఇంట్లో మీరే తయారు చేసుకోగలిగేటువంటి గృహ చికిత్సలను తెలుసుకుంటున్నారు. మూత్రనాళంలో మంట చాలా సాధారణ సమస్య, చాలామందికి జీవితాంతం బాధిస్తూ ఉంటుంది. దీనికి ఎన్నెన్నో శక్తివంతమైనటువంటి యాంటీబయాటిక్స్ వాడుతూ ఉంటారు. తాత్కాలికంగా తగ్గినట్టే తగ్గి మళ్ళీ తిరగబెడుతూ ఉంటుంది. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య ఎక్కువ. ఇలాగా స్పెసిఫిక్గా, నాన్ స్పెసిఫిక్గా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ బాధపడుతున్నప్పుడు, అవి మొండిగా తయారై ఇబ్బంది పెడుతున్నప్పుడు, మీ జీవితాన్ని అతలాకుతలం చేస్తున్నప్పుడు ఏం చేయాలి? ఒక అమోఘమైన చికిత్స ఉంది, తెలుసుకుందాం. చాందిని అత్తర్ అంటే శాండిల్వుడ్ ఆయిల్, ఇది మీకు ఆయుర్వేద మూలికల షాపులో దొరుకుతుంది. అసలైన దాన్ని తెచ్చుకోండి. అరోమాటిక్ ఆయిల్స్ అనేటువంటి దుకాణాల్లో కూడా దొరుకుతుంది. దీన్ని తెచ్చుకొని 10 చుక్కలు, 1 టీ స్పూన్ పంచదార తీసుకొని ఆ పంచదార కలపండి. బాగా కలిపేసేసి తినేయండి. ఇలా ఉదయం, అలాగే సమస్య తీవ్రంగా ఉంటే మధ్యాహ్నం, అలాగే రాత్రి 3 పూట్ల చేయండి. దీంతో ఈ మూత్రంలో మంట, అసౌకర్యం, లోపల పొత్తికడుపులో భగభగభగ మండుతున్నట్టు ఉండటం, తొడల్లోకి ఈ నొప్పి వ్యాపించటం, మనసును నిలపలేకపోవటం, ఇలాంటి ఈ సమస్యలన్నీ కూడా అలాగ మంత్రం వేసినట్టు తగ్గిపోతాయి. స్పాట్లో రిలీఫ్ వస్తుంది. దీన్ని 40 రోజులు చేస్తే ఇక మళ్ళీ ఈ సమస్య తిరగబెట్టకుండా ఉంటుంది. చూసారా? ఇలాగా డిజూరియా అంటే బర్నింగ్ యూరినేషన్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు, ఎన్ని మందులు వాడినప్పటికీ కూడా లొంగకుండా బాగా మొండిగా తయారైనప్పుడు ఈ ఔషధాన్ని వాడండి. శాండిల్వుడ్ ఆయిల్, దీన్ని 10 చుక్కలు 1 టీ స్పూన్ పంచదార కలిపి 2 కరీదిప్పి తినేయండి. తర్వాత నీళ్లు తాగండి. ఇలా ఉదయం, మధ్యాహ్నం, రాత్రి 3 పూట్ల చేయండి. దీంతో ఈ బర్నింగ్ యూరినేషన్ తగ్గుతుంది. అయితే ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఒకసారి మిగతా వాటికి వ్యక్త లక్షణాల కింద ఉంటూ ఉంటాయి. ఒకసారి పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్, ఒకసారి కిడ్నీ స్టోన్స్, ఒకసారి ఇతర అనుబంధ సమస్యలు, ఇలాంటి వాటికి వ్యక్త లక్షణాల కింద ఉంటూ ఉంటాయి. ఒక్కొక్కసారి షుగరు, ప్రోస్టటైటిస్ ఇలాంటివి. కాబట్టి ఈ సమస్య మొండిగా ఉంటే మీ నాడిని బట్టి, మీ తత్వాన్ని బట్టి మీకు మాత్రమే ప్రత్యేకమైన ఔషధాలని తగిన అనుపాన సహమానంతో ఇవ్వాల్సి ఉంటుంది. ఇలాగా నిర్ణీత కాలం పాటు వాడితే ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఎంత మొండిదైనా సరే ఆయుర్వేద ఔషధాలతో పూర్తిగా తగ్గిపోతుంది. ఇలాంటి మరొక తేలికైన, సమర్థవంతమైన ఆయుర్వేద ఔషధాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సశాస్త్రీయంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు, వర్ధిల్లుతూ జీవించండి. శుభం.